హాయ్ తమన్ గారు బాగున్నారా? కానీ మేము అస్సలు బాగలేము. ఎందుకో తెలుసా? ఇప్పుడే మెగాస్టార్ గారిది చిరంజీవి గారిది సాంగ్ రిలీజ్ అయింది. అదే అంత బాలే, నచ్చలే నచ్చలే అంటే అస్సలు నచ్చలే. ఏం రా సాంగ్? అదే నజ బజ జజరా నజ బజ జజరా. అదే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, సందులు సమాసాలు అర్ధాలంకారాలు చంద్రమ చందమాల ఇవన్నీ సంపకమాల ఇవన్నీ ఉన్నాయి కదా. అలా ఏంటయ్యా సందులు సమాసాలు ఏంటయ్యా మాకు ఎత్తనవు? చిన్నప్పుడు అవి చదువుకోలేక బాధపడలేక. ఏంది ఆ సాంగ్? చిరంజీవి గారికి రాసే సాంగేనా అది? ఎవరయ్యా రాసింది? అనంత శ్రీరామ్. అనంత శ్రీరామ్ గారు మీరు ఎంత గొప్పోళ్ళు, ఎన్ని మంచి సాంగ్స్ రాశారు. మా చిరంజీవి గారికి రాసేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని రాయొద్దా? మా చిరంజీవి గారికి పాటలు మీరు చూసుకొని రాయాలి కదండి. మేమే మిమ్మల్ని తిట్టట్లేదు, కానీ చూసుకొని రాయాలి. ఒక్క సాంగ్ రాసేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించి రాయాలి. మ్యూజిక్ కొట్టేటప్పుడు ఏమి ఆ తమన్ గారు ఏంది రాయడానికి ఎక్కడికి వెళ్ళారు? ఇది ఇది ఒకే అయితే ఆ లిరిక్స్ పాడుతున్నప్పుడు మ్యూజిక్ తప్ప ఏమి వినబడట్లేదు. ఏమి ఆ తమన్ గారు మర్చిపోయారా రిలీజ్ చేసేటప్పుడు? మా చిరంజీవి అంతా అంత మీకు ఇదైపోయిందా? మా చిరంజీవి గారికి పైకి వెళ్తుంటే ఇంకా తొక్కేస్తారు మీరు అందరు కలిసి. మంచి పాటలు మా చిరంజీవి గారికి సాంగ్స్ మంచి కాదు, మాకి ఇంకా మంచి కావాలి. మెగాస్టార్ అంతా ఏంటనుకుంటాడు? అసలు మెగాస్టార్ పాటలేని ఇవి. అప్పుడు అప్పట్లో అబ్బా ఆ పాటలు అంతా లేకపోయారు మా చిరంజీవి. రాజా సాంగ్స్ ఒక పాపినాయి. ఏంద్రా ఇది రా, ఏంద్రా మీరు ఎంత చిరంజీవి గారిని? మా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ హట్ చేసేయండి రా, నా పాటలు మీరు ఇచ్చేసి. కాదన్నా కింద సాంగ్ రిలీజ్ అయినా ఒక కామెంట్ పెట్టిండి అన్న, సూపర్ లిరిక్స్, లిరిక్స్ సూపర్ సాంగ్ అని. లిరిక్స్ సూపర్ ఓకే, సాంగ్ ఏమి పడ్డది అన్న సాంగ్. ఎవరు శ్రీకృష్ణ గారు పాడారంట? ఏం కొంచెం గట్టిగా పాడితే పోయేదేముంది? అంత తీసి గొంతేసుకోం బాగా పడుతుంది. ఆడ గజ్జల తప్ప ఏమి వినబడట్లేదు అక్కడ. ఏంది తమన్ గారు మీరు సాంగ్స్ బాగానే ఇస్తారు, చాలా గ్రేట్. తొలి ప్రేమ, అలా వైకుంఠపురం, అదేంది అరవింద సమేత, ఇలా చాలా సాంగ్స్ ఇచ్చారు. కానీ మా చిరంజీవికి అన్యాయం చేశాను. ఈ రోజు మాకి సాంగ్ అంత బాగా నచ్చలేదు. వీలైతే సాంగ్ మార్చండి. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 కదా, ఈ లోపే ఉన్న మార్చితే మార్చగలండి. మా అఖండ సినిమాకి ఎన్నడూ పాటలు ఇచ్చినాము మామూలుగా మార్చకూడదు. అది ఎలా ఉండాలంటే తమన్ గారు మళ్ళీ పుట్టారా అనిపించాల, ఇల్లు పోవాలా, అలా ఉండాల. ఏం సాంగ్ అది? ఏందియా ఏందియా యో బంటి రో, చాలా బాధ. అసలు నిద్ర కూడా రాదు యా తమన్ గారు. ఈ పాట, ఈ పాట గురించి తెల్ల నుండి మొన్నటి నుండి ఎదురు చూస్తా ఉన్నాము. మా అసలు ఐడియాసులు అయిపోయినాయి. నిన్న ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తే, నిన్న ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తే ఆమె పేరేం పేర్రా? శ్రీముఖి. ఆమె ఎందుకో అసలు ఫ్లైట్ ఎందుకు ఎక్కింది? ఎందుకు ఎక్కింది ఫ్లైట్? ఎప్పుడు ఎక్కడ ఎక్కింది? ఇంటర్వ్యూ చేయడానికి ఎక్కింది. కానీ ఏంటా క్వశ్చన్స్? ఏం క్వశ్చన్? తెలిసినవే. దాని మీద కూడా ఒక వీడియో తీయరు, ఇంటర్వ్యూ చేసినాం మనం. అది ఏంది అసలు? ఏంది 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 చెప్పేది? ఏంటంటే సాంగ్స్ వినగానే ఇనసొంపుగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, చూడసొంపుగా ఉండాలి. బార్ బార్ టక్కర మార్ అన్నారు. ఏమై టక్కర మారు? టార్మార్ టక్కర మాట అయితే చిన్నపిల్లలు ఆడుకుంటారు బొమ్మలాట్లాగా. చిరంజీవి గారు కొట్టే పాటలేనా ఇవి? ఇంకొంచెం మంచిగా కొట్టచ్చు కదా. ఏమి 1 2 3 చూసుకో, కొడితే ఏమైంది మీకు? కొడతాడైనా బాగానే కొడతాడు, తప్పేం చేశాడంటే మా చిరంజీవి వీటికి ఎక్కువ ఉంటుంది, సౌండ్ తక్కువ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఇక్కడ. అవును, అసలు చిరంజీవి గారు స్టెప్ వేస్తే అసలు అందం అది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారిని ఎందుకు పెట్టుకున్నారు? చిరంజీవిని ఒక్కరినే పెడితే మాకు డాన్స్ బాగా వేసేవాళ్ళు కదా. కదా ఆయన ఊరికే ఇట్టి అంటున్నాడు, ఆయన వెళ్ళాడు కాబట్టి మా సార్ కూడా ఇట్టి అనాల్సి వచ్చింది. ఏంటి తార్మార్ పాటకి మా చిరంజీవి స్టెప్ అయితే చంపేసింది. చంపేసిండే వాళ్ళు. ఇప్పుడు అతను రెండు బట్టి ఇలాగానే అయిపోయింది స్టెప్. ఏమ్యా ఇప్పుడు సల్మాన్ గారు మీరైనా నేర్చుకోవచ్చు కదా. కూడా తారక్ మాట్లాడుతుంటే నాకు సౌండ్ వస్తుంది, నేను మాట్లాడతాం కావట్లేదు. ఆ పాట కూడా అలాగే ఉంది, మాటలు పాట అనబడి అట్లా ఉండే సౌండే, డిచ్చుకు 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 సౌండే. ఇప్పటికైనా మనం చెప్పాల్సింది ఏంటంటే మంచిగా చేయాలి సాంగ్స్. అవును చెయ్యాలి. శ్రీరామ్ గారు మా చిరంజీవి గారికి మంచి పాటలు రాయండి. తమన్ గారు మా చిరంజీవి గారికి మంచి పాట. మీరు అనుకుంటే మళ్ళీ నైట్ నైట్ కి సాంగ్ మార్చి ఇంకోటి పెట్టగలరు, ఇంకా టైం ఉంది రిలీజ్ కి. మాకు కావాలి చిరంజీవి ఫ్యాన్స్ పెట్టండి. దయచే కాదు ఆంధ్ర తెలంగాణ ఇండియాలో ఎవరికి సాంగ్ నచ్చట్లేదు. లేదు మాకు సోర్స్ ఉంది కాబట్టి మేము చెబుతున్నాం. దయచేసి మంచి సాంగ్ ఇవ్వండి అయ్యా మా మెగాస్టార్ కి, దయచేసి. సరే
ఎక్కువ మాట్లాడదు కానీ సాంగ్ అయితే ఇనగా హై గాయ్స్ జస్ట్ ఫర్ ఫన్ ఆ మేము ఫన్నీ గాయ్స్ కాబట్టి ఫన్ చేయడానికి ట్రై చేసాము ఆ సాంగ్ మాత్రం చాలా బాగుంది తమన్ గారు చాలా బాగా కొట్టారు సారీ అండి జస్ట్ ఫర్ ఫన్ ఆనంద్ శ్రీరామ్ గారు మీరు గ్రేట్ మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు కాకపోతే అక్కడక్కడ డిసప్పాయింట్ అయ్యాము కాకపోతే ఏం చేయలేము అంటే మళ్ళీ మీరు హట్ అయ్యి మమ్మల్ని ఇండస్ట్రీలో తొక్కేసి ఇలాంటివన్నీ మన మనకు మనకి ఎందుకులే కానీ మేము ఏదో జస్ట్ ఫన్నీ గాయ్స్ ఫన్నీ చేయడానికి వచ్చాము జస్ట్ ఫన్ చేసాం అంటే ఓకే బాయ్ హాయ్ గాయ్స్ దిస్ ఇస్ ఫన్నీ గాయ్స్ సబ్స్క్రైబ్ నేను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది గట్టి గొట్టండి అట్లా చెప్పొద్దు నువ్వు ఫస్ట్ నుంచి ఎట్లా చెప్తున్నా అట్లా చెప్పాలి ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా లైక్లు కొట్టొచ్చుగా షేర్ చేయొచ్చుగా కామెంట్ పెట్టొచ్చుగా దయచేసండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎంత కష్టపడుతున్నాం పోటాదని అర్సరాలు హి 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 హి